హే గాయ్స్, వెల్కమ్ టు ఎచ్యూ ఎవ్రీథింగ్. ఈరోజు నైవేద్యం కోసం అని చెప్పేసి కేసరిని ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఈ కేసరిలో ఎటువంటి ఫుడ్ కలర్ని వేసుకోకుండా సింపుల్గా చాలా తొందరగా అయితే మనం ఈ నైవేద్యాన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. టైం లేని వారు ఈ విధంగా నైవేద్యాన్ని ప్రిపేర్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా తొందరగా కూడా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి సేమియా కేసరిని మనం ఏ విధంగా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దామా. ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి. ఇందులో కాస్త నెయ్యి ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. అదేవిధంగా ఇప్పుడు నెయ్యి వేడెక్కిన తర్వాత ఇందులో జీడిపప్పు, కిస్మిస్ని కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని ఇందులో వచ్చేసి నేను ఇక్కడ 1 కప్ వరకు సేమియాని తీసుకుంటున్నానండి. ఈ 1 కప్ సేమియా వేసుకొని చక్కగా నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సేమియా వచ్చేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే చక్కగా స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి అదే ప్యాన్ని తీసుకొని అందులో మనం ఏ కప్పుతో అయితే సేమియాని తీసుకుంటున్నామో అదే కప్పుతో 2 కప్ల వరకు వాటర్ వేసుకొని చక్కగా బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను కలర్ కోసం అని చెప్పేసి బీట్రూట్ ముక్కలను కూడా 2 వేసుకున్నాను. తర్వాత వచ్చేసి వాటర్ అనేది బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాని కూడా ఇందులో వేసేసుకొని చక్కగా కలిపేసుకొని చక్కగా ఉడికించుకోవాలి. ఈ విధంగా స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ని చేసుకోవాలండి. చక్కగా సేమియా అంతా కాస్త ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం షుగర్ని యాడ్ చేసుకోవాలి. తీపి ఎక్కువ తినేవారైతే షుగర్ని కొంచెం ఎక్కువ వేసుకోండి. నేను తీసుకున్న సేమియాకి అయితే ఇక్కడ చిన్న కప్పుతో 1 కప్ షుగర్ని అయితే యాడ్ చేసుకున్నాను. కరెక్ట్గా అయితే సరిపోతుంది. ఈ విధంగా చక్కగా ఒకసారి కలిపేసుకొని ఇందులో ఇలాచీని కూడా వేసుకొని కలిపేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా జీడిపప్పు, కిస్మిస్ని, దాన్ని కూడా ఇందులో వేసుకొని చక్కగా ఇంకోసారి కలిపేసుకోండి. సేమియా అంతా దగ్గర పడేంత వరకు కలుపుకున్న తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసేయండి. ఈ సేమియా కేసరి ఈ విధంగా కొంచెం చల్లారిన తర్వాత దానిపైన 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని ఒక్కసారి కలిపేసుకోండి. సేమియా కేసరి వచ్చేసి చల్లారిన కూడా విడివిడిగానే ఉంటుందండి, అస్సలు అంటుకోదు, ముద్ద అనేది అవ్వదనమాట. ఇందులో బీట్రూట్ ముక్కలన్నీ తీసేసి పక్కన పెట్టేసుకోండి. అదేవిధంగా వదిలేసినా కూడా ఏం కాదు, సైడ్న ఉంటుంది అంతేని. దీనివల్ల కొంచెం కలర్ అనేది చేంజ్ అయిందండి. ప్లేట్లో తీసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా ఎంతో టేస్టీగా ఉండే సేమియా కేసరి అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా తొందరగా అయితే మనం చాలా తక్కువ టైంలో అయితే నైవేద్యాన్ని కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మీకు ఫుడ్ కలర్ కావాలంటే మీరు వేసుకోండి. నేనైతే వేసుకోవట్లేదు, వేసుకోకుండానే ఈ సేమియా కేసరిని మీకు చూపిస్తున్నాను. మరి ఈ సేమియా కేసరి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి.